ప్రపంచంలో ఎన్ని విద్యలున్నా ఆచార్యుడు, తల్లిదండ్రులు ఇలా ఎవరు ఏ విద్య నేర్పినా వారు గురువవుతారు. వారిని గురు అనే సంబోధించాలి, వినమ్రంగా వందనం చెయ్యాలి. ఆచార్యులకు అత్యున్నతమైన స్థానాన్ని కల్పించారు మన పెద్దలు. గురువున్న చోట సర్వదేవతలు సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. గురుస్థానం అంత మహోన్నతమైనది. ప్రాతస్మరణీయులైన గురువులకు వందనాలు సమర్పిస్తూ గురుపూర్ణిమ మహోత్సవం సందర్భంగా అచల అందిస్తున్న ప్రత్యేక కథనం. ధ్యానమూలం గురోర్మూర్తిహి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోవాక్యం, మోక్షమూలం గురోకృప. గురుస్వరూపమే ధ్యానించదగినది, గురువు పాదమే పూజించదగినది. గురువాక్యాన్ని మించిన మంత్రం లేదు. గురుకృపను సాధించడమే మోక్షమని శ్లోకం అంతరార్థం. ఆధ్యాత్మిక పరంగా, సామాజిక పరంగా మనకు దిశానిర్దేశం, పథనిర్దేశం చేసేది గురువులే. కాబట్టి గురువులు దైవ సమానులు. వారిని పరబ్రహ్మగా భావించి శిరసు వంచాలి. ఆదిగురువు నుంచి ఆధునిక గురువుల దాకా గురువులు తమ బోధనలతో యుగయుగాలుగా మానవజాతిని సంస్కరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. గురుశబ్దానికి అజ్ఞాన నివారకమని, అతిపెద్దది అనే అర్థాలు ఉన్నాయి. సకల విద్యలను ఉపదేశించే గురువే దైవమని, గురువే ఆశ్రయింపదగినవాడని, గురువే ఉత్తమ విద్య అని, గురువే శ్రేష్టమైన ధనమని శాస్త్రం చెబుతోంది. ప్రతిభా సంపన్నులైన గురువుల సన్నిధిలో జ్ఞానదీపాలుగా వెలగడమే విద్యార్థి లక్ష్యం కావాలి. తల్లిదండ్రులు జన్మనిస్తే దాన్ని సార్థకం చేసేది గురువులు. విద్యార్థిలో అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి విజ్ఞానం నింపి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దేది గురువులు. విద్యార్థిలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొలిపి జ్ఞానం, ఆనందాన్ని నింపేది గురువులే. కాబట్టి ఆచార్య దేవోభవ అని వేదం ఉపదేశించింది. గురువుకు అంత ప్రాధాన్యం ఉండటానికి కారణం, గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు లేకుండా మనం సరైన మార్గంలో ప్రయాణించలేం. ఎన్నో పరీక్షలకు గురిచేసి వజ్రాన్ని సానబెట్టినట్లు శిష్యులను తీర్చిదిద్దుతారు. క్రమశిక్షణతో బతికేటట్లు చేస్తూ బాహ్య జీవితం కన్నా అంతరజీవితమే గొప్పదని మార్గనిర్దేశకులుగా వ్యవహరిస్తారు గురువులు. మనకు తెలియని దారిలో ఎలా వెళ్లాలో, తెలిసిన విషయమే అయినా దానిపై ఎలా కృషి చెయ్యాలో చెప్పగలిగే శక్తి ఒక్క గురువుకే ఉంటుంది. అంతటి మహోన్నతమైనది గురుస్థానం. మనిషికే కాదు, దైవానికి సైతం గురువే మార్గం చూపాడు. శ్రీకృష్ణ బలరాములు అవంతీపురంలో సాందీపుని వద్ద లోకమంతా ఆరాధించే శ్రీరాముడు సైతం గురువును ఆశ్రయించి శిష్యరికంచేసి వేద వేదాంగాలను, ధర్మ, తర్క, న్యాయ, గణిత, చిత్రలేఖన, అశ్వ, గజలాంటి అనేక శాస్త్రాలను, సకల విద్యలను నేర్చుకుని నిష్ణాతులై భక్తిపూర్వకంగా గురువుకి పాదాభివందనం చేశారు. అందుకే దేవుడు, గురువు ఇద్దరూ ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా గురువుకే నమస్కరించమని చెప్పారు పెద్దలు. ఈ గురుపౌర్ణమి వేళలో గురువులందరినీ స్మరించుకుందాం. వారి వందనాలను, వారి వచనాలను మననం చేసుకుంటూ, వారు చూపిన బాటలో నడుస్తూ, వారు నేర్పిన విలువలను ఆచరణలో పెడదాం. గురువులను గౌరవిద్దాం. గురుభ్యో నమః.